ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై. గురుమధ్యే స్థితం విశ్వం, విశ్వమధ్యే స్థితో గురుః. గురుర్విశ్వం నచాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. సదానిమ్మ వృక్షస్య మూలాదివాస సుధస్రావిణం తీక్తమప్యాప్రియంతం తరుణ్కల్పవృక్షాధికం సాధయంతం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. శ్రీ సాయి సచరిత్ర 5వ అధ్యాయం తరువాయి భాగ శ్రవణానికి మీ అందరికీ సప్రమపూర్వక ఆహ్వానం. ముందు కార్యక్రమంలో మనం బాబాగారు కుమ్మరికి అట్టే కొండలను కాల్చే శ్రమ లేకుండా వాటి వెలను ముందుగానే చెల్లించి ఆ కొండలు తీసుకునేవారు బాబాగారికి పచ్చికొండలే కావాలి అని చెప్తుంది. ఎవరు ఆ కుమ్మరి? ఆ కుమ్మరి ఎక్కడ ఉంటారు, ఎలా ఉంటారు? దీన్నే బాబాగారు చెప్తున్నారు. ఆ కుమ్మరి ఎవరు అనంటే, జీవులు అనే కొండలను తయారు చేసే భగవంతుడు అనే కుమ్మరి. మరి ఆ భగవంతుడు అనే కుమ్మరికి వీరు వెలను ముందే చెల్లించాలి రుణానుబంధం కారణంగా. ఆ రుణానుబంధాన్నే వారు ముందుగా చెల్లించి తన వారు ఎవరో వారందరినీ తమ వైపుకి లేదో తమ పాదాల వద్దకు రప్పించుకుంటారు బాబాగారు ఏ మెషతోనైనా. అలా రుణానుబంధాన్ని ముందుగా చెల్లిస్తున్నారు మన లాంటి వారిని అందరినీ వారి పాదాల వైపుకు తీసుకొచ్చుకుంటూ ఉన్నారు. వారి చరణాల వద్దకు మనల్ని లాక్కుంటూ ఉన్నారు మన కాళ్ళకి దారం కట్టి. ఇలా భగవంతుడి నుంచి వారు వీళ్ళందరూ నా వాళ్ళు, వీళ్ళందరినీ నేను సరిచేస్తా అని వారి అకౌంట్లో తీసుకున్నట్టుగా అనిపిస్తుంది బాబా. అందుకే సద్గురువుతో రుణానుబంధం చాలా ముఖ్యం. బాబాగారికి పచ్చికొండలే కావాలి అంటుంది సచరిత్ర. అలా అపరిపక్వంతో ఉన్నటువంటి మనందరినీ వారి వద్దకు తీసుకుంటూ ఉన్నారు. వారు శిక్షణ ఇస్తూ ఉన్నారు, మనల్ని పోషిస్తూ ఉన్నారు, రక్షణ ఇస్తూ ఉన్నారు, మనల్ని పక్వమైన స్థితికి తీసుకొచ్చేంతవరకు మనల్ని విడిచిపెట్టరు బాబా. మరో ముఖ్యమైన విషయం అండి, బాబాగారు ఒక సందర్భంలో అంటారు, నా వద్దకు వచ్చే ప్రతి వారి లెక్కలని నేను భగవంతుడికి చెప్పవలసి ఉంటుంది. ఐఎమ్ టు అకౌంట్ ఫర్ ఆల్ దోస్ హూ కమ్స్ టు మీ టు ద గాడ్ అని చెప్తారు. అలా మనందరి కర్మలను ఆయన సరిచేస్తున్నారు. మన చాలామంది కర్మలని వారే భరిస్తూ ఉంటారు కూడా. లేకపోతే ఏం అర్హత ఉందని, ఏమంత మంచి సంస్కారాలు ఉన్నాయని మనందరం బాబాగారిని ఆశ్రయిస్తే ఎటువంటి బలహీనతలు బాబాగారు మన నుంచి తొలగిస్తూ ఉన్నారు, ఎటువంటి చక్కటి స్థితిలో మనల్ని ఆయన ఉంచుతూ ఉన్నారు. దీనికోసంగా బాబాగారు పచ్చికొండలనే కోరుకుంటున్నారు అన్నమాట చాలా ముఖ్యం. ఎందుకంటే పచ్చికొండ అయితే విచ్చుకుంటుంది, పగిలిపోతుంది, అప్పుడు దాన్ని బాబాగారు తమకు ఎలా కావాలో అలా తిరిగి మలుచుకోగలరు. కాలిపోయిన కొండ అనుకోండి, అది పగిలిపోతే దాన్ని తిరిగి వాళ్ళ కావలసిన రూపంలోకి మలచుకోవడం సాధ్యం కాదు. కాబట్టి మనం పచ్చిగా ఉన్నంత వరకు బాబాగారు శుభ్రంగా వారికి ఎలా కావాలో మనల్ని ఆ విధంగా మలుచుకుంటారు, వారి మార్గంలో నడిపింపు చేస్తారు. చెప్తారు రామకృష్ణ పరమహంస గారు, మేకు కొట్టాలంటే మట్టి గోడైతే మేకు దిగుతుందా బాయ్, అదే రాతి గోడైతే మేకు దిగుతుందా అంటారు ఆయన. కాబట్టి మన మనసులు పచ్చివైన పర్వాలేదు, గురువు ఇచ్చే బోధ అనే మేకు
మనలో అది నాటుకుంటుంది, మన మనసులోకి వెళుతుంది, మనలో మార్పు తీసుకొస్తుంది. కానీ రాతి గుండె అయితే, జడత్వంతో ఉన్నదైతే, అహంకారంతో ఉన్నదైతే బాబాగారి సద్గురు బోధలు దాన్ని స్వీకరించలేదు. కాబట్టే బాబాగారు కావాల్సింది పచ్చికుండలు, పచ్చికుండ కావాలి. కానీ ఇది బోర్లించిన కొండ మాత్రం కాకూడదండి. బోర్లించిన కొండకి మామూలు కొండకి వ్యత్యాసం ఏంటంటే, అమృతం వర్షించినా కూడా కుండ బోర్లించున్నాం అనుకోండి, ఒక్క మిల్లీ లీటర్ అయినా అందులో దిగుతుందా, మనకేమన్నా ప్రయోజనమా? లేదు. కాబట్టి మన మనసు అనే కుండని ఎప్పుడు సద్గురు వైపుకి తిప్పే ఉండాలి. అంటే వారు ఇచ్చే అనుగ్రహాన్ని, వారి బోధని మనం స్వీకరించేందుకు సిద్ధంగా ఉండాలి. మనం సంసిద్ధులుగా ఉంటేనే గురువు మనల్ని వారికి ఎలా కావాలో అలా మలుచుకోగలరు. అంతేగాని మనం బోర్లించిన కుండ కాకూడదు. ఇది బాబాగారు ఒక సందర్భంలో చెప్తారు. ముందు మనం చర్చించుకున్నాం, నాచనే షిరిడీకి బాబాగారు దర్శనానికి వచ్చినప్పుడు కోపరగాంలో ఒక స్టేషన్ మాస్టర్ ఉండేవారు అని. వారికి బాబాగారి పట్ల చాలా ద్వేషం ఉండేది. బాబాగారి పట్ల ఏమాత్రం విశ్వాసం లేదు, పూర్తి ద్వేషం. బాబాగారిని అనవసరంగా ఏదేదో మాట్లాడుతూ ఉండేవారు ఆయన. ఒక సందర్భంలో దాసగాణ్ వస్తారు షిరిడీకి, వస్తూ వస్తూ కోపరగాం వస్తే దాసగాణ్ అడుగుతాడు ఈయన, మళ్ళీ కోపరగాం స్టేషన్ మాస్టర్, ఏమయ్యా నువ్వు షిరిడీకైనా పోయేది, మళ్ళీ నువ్వు ఆ పిచ్చాన వద్దకు వెళ్తున్నావా అని. అంటే అవునండి అని దాసగాణ్. ఇతనికి ఎలాగైనా ఇతను మార్పు తీసుకురావాలని, సరే నాకు చెప్తున్నారు కదా మీరు, మరి ఇంతమంది మేము వెళుతున్నాము, మీరు కూడా ఒక్కసారి మా కూడా ఎందుకు రాకూడదు అని. అంటే ఆయన దాసగాణ్ వెంట వస్తారు, షిరిడీకి వస్తారు, మసీదుకు వస్తారు. బాబాగారు సర్వజ్ఞులు, వారికి షిరిడీ నుంచి వదిలిపెట్టరే కానీ ఆ శరీరంతో వారికి ఎక్కడ ఏమి జరుగుతున్నాయో వారికి వెంటనే తెలిసిపోతుంది. ఇది 3వ అధ్యాయం చెప్పింది. మీరు ఎక్కడున్నా, ఏమి చేస్తున్నా మీ చర్యలన్నీ వెంటనే నాకు తెలుస్తూ ఉంటాయి అని సదా గుర్తుపెట్టుకోండి అని బాబాగారు చెప్పింది అక్కడ. అందుకే నేను మీకు చెప్పాను, నేను మనవి చేశాను, 3వ అధ్యాయంలో వచ్చిన అమృత వాక్కులన్నీ తీరి తరువాత రాబోయే అధ్యాయాలన్నీ వాటికి సంబంధించిన ప్రాక్టికల్స్, వాటి నిరూపణలు అని నేను మనవి చేసుకున్నా. అలాగే ఇప్పుడు వచ్చే అధ్యాయాలన్నింటిలో ఈ మాట ఎంత సత్యమో మనం గమనించవచ్చు. ఈ కోపర్గావ్ స్టేషన్ మాస్టర్, దాసగాణ్ గారు ఇద్దరూ మసీదుకు వస్తున్నారు. వెంటనే బాబాగారు ఏం చేశారు, మసీదులో ఉన్న అక్కడ కొలంబ లేదు మట్టి కొన్ని కుండలు ఉండేటి, ఆ కుండల్లో బాబాగారు మంచినీరు పెట్టుకొని ఉండేవారు. ఆ కుండల్లో ఉండే మంచినీరు మొత్తం వారు దొర్లించేసి ఆ కుండలన్నింటినీ బోర్లించి పెడుతూ ఉన్నారట. అందరూ వింతగా చూస్తున్నారు, ఇదేంటి బాబాగారు ఉన్న నీరు పారబోసేసి కుండలు బోర్లించి పెడుతున్నారేంటి అని. సరిగ్గా ఆ సమయానికి ఈ స్టేషన్ మాస్టర్ దాసగాణ్ గారు ప్రవేశించారు. స్టేషన్ మాస్టర్కి మనసులో నవ్వుకున్నాడు, ఆహా నేను చెప్తూనే ఉన్నాను ఇతను పిచ్చివాడని, ఆయన చేసే పని కూడా అలాగే ఉంది. కానీ దాసగాణ్ను అబ్జర్వ్ చేస్తున్నాడు, గమనిస్తూ ఉన్నాడు, ఏంటి ఈ బాబాగారి ఈ చర్యకు ఉన్నటువంటి వెనుకున్నటువంటి అర్థమేంటి అని. సరే స్టేషన్ మాస్టర్ హేళనగా బాబాను అడుగుతాడు, ఏంటి ఇదంతా, ఏంటి నీళ్ళని పారబోస్తూ ఉన్నావు, కుండలు బోర్నించి పెడుతున్నావు, ఏంటి కథ అంటారు. దానికి బాబాగారు అంటారు, ఏం చేయమంటావు, నా దగ్గరకు వచ్చేవన్నీ పచ్చికుండలే, వర్షలైడు, ఆల్ ద పాట్స్ ఆర్ కమింగ్ టు మీ విత్ దేర్ మౌత్స్ డౌన్ అన్నారు బాబా. అప్పుడు ఆ స్టేషన్ మాస్టర్కి అది అర్థం కాలేదు. కానీ దాసగాణ్ ఆయన చెప్తారు తర్వాత, అయ్యా బాబాగారు ఆ మాట అనింది నిన్నే, బాబాగారు ఆ చర్య చేసింది నీకోసమే. మనం వారి వద్దకు విశ్వాసంతో వస్తే వారేం చెప్తున్నారో గ్రహించగలం. అది కుండని వారి వైపు తెరిచి ఉంచడం. మన మనసు అనే కుండని వారి వైపు విశ్వాసంతో తెరిచి ఉంచితే వారు ఏమైనా అనుగ్రహిస్తే దాన్ని మనం స్వీకరించగలం. అలా కాకుండా అసలు వారి పట్ల విశ్వాసమే లేదు, వారి పట్ల ద్వేషంతో వస్తే వారు అనుగ్రహం ఇవ్వదలుచుకున్నా దాన్ని ఎలా మనం స్వీకరించగలం? అందుకే బాబాగారు బోర్లించకుండా అన్నారు, నీ మానసిక స్థితిని బాబాగారు తెలియచేస్తూ ఉన్నారు సుమా. అలా గమనించండి, బాబాగారి వద్దకు ఎవరు ఏ మానసిక నేపథ్యంలో వచ్చినా, ఎటువంటి విశ్వాసంతో వచ్చినా, విశ్వాసం లేకుండా వచ్చినా, వారిని హేళన చేద్దామని వచ్చినా, పరీక్షిద్దామని వచ్చినా, చివరికి వాళ్ళకి బాబా శ్రేయస్సునే ఇస్తారండి, తమ పట్ల విశ్వాసాన్ని కలిగేలా బాబాగారు చేస్తారు. అందుకే బాబాగారి ప్రతి చర్య విశిష్టమైనది.
బాబాగారి ప్రతి లీల విలక్షణమైనది అని సచరిత్ర తెలుపుతోంది. అలా మనం కూడా పచ్చికుండలం అయితే పర్వాలేదు కానీ బోర్లించిన కుండలం కానేకూడదు అని బాబాగారు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి 5-6 OVL బాబాగారు తమ గురు కార్యాన్ని ఎంత సమర్థవంతంగా మన కళ్ళ ముందు దర్శింపజేశారో చూడండి. ఇది సచరిత్ర యొక్క ప్రత్యేకత. అందుకే సచరిత్రలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయాన్ని నిదానంగా మనసుతో అర్థం చేసుకుంటూ చదవాలి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అర్థం కాకపోతే అర్థం తెలియచేయమని బాబాగారినే కోరాలి. వారు ఎలా తెలియచేస్తారో అది మనకు అనుభవానికి వచ్చి తీరవలసిందే. ఇటువంటి అవగాహన చేసుకునేందుకు సత్సంగాలు అవసరం. కాబట్టి బాబాగారినే కేంద్రంగా చేసుకుని ఉన్న సత్సంగాలని మనం వెతుక్కోవాలి. అటువంటివి కావాలి అని బాబాగారినే మనం ప్రార్థించాలి. తప్పక మన ప్రార్థనను వారు ఆలకిస్తారు. ఈ సత్యాన్ని చెప్తుంది ఈ 6 OVL. ఇప్పుడు మళ్ళీ మనం 5వ అధ్యాయానికి మొదటికి వెళ్తే, సో బాబాగారు 1854 షిరిడీలో మొట్టమొదటిసారిగా ప్రకటమయ్యారు. 3 సంవత్సరములు షిరిడిలో ఉన్నారు. ఈ 3 ఏళ్లలోనే బాబాగారు చాలా శ్రమించి ఈ బంజరు భూమిని ఒక పూలతోటగా వారు నిర్మించారు అంటున్నారు. 3 సంవత్సరాల కాలం పట్టింది. ఆ 3 సంవత్సరాలు కూడా సింబాలిక్గా ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే మనం కూడా బాబాగారి మార్గంలో ప్రయాణం చేసి అలా శ్రమించాలి. 3 విషయాలలో శ్రవణం, మననం, ఆచరణ, ఈ 3 చేస్తేనే నిధిధ్యాస సాధ్యమవుతుంది. కాబట్టి శ్రవణం చేయాలి, మననం చేయాలి, వారు చెప్పిన విషయాలన్నీ మనం ఆచరించాలి. ఈ 3 చేయాలంటే చాలా శ్రమ ఉంటుంది. దానికోసం మనం శ్రమించాలి. శ్రమయ జయితే. ఎంతగా శ్రమించాలి అంటే గౌలిబువా చెప్తున్నారు 4వ అధ్యాయంలో. ఎలా శ్రమించాలి అనంటే ఎముకలు పూసలుగా మారేలా, రక్తం నీరుగా మారేలా శ్రమించాలి. శ్రమించందే ఎవరైనా దేవుడు కాగలరా? ఎవరైనా తమ బలహీనతలను తొలగించుకోగలరా? అంత ఈజీయా సంస్కారాన్ని మనం సరిచేసుకోవాలి అని అంటే, ఒక బలహీనతని వదులుకోవాలి అని అంటే, ఒక బలహీనతను ఎంతో శ్రమపడి వదులుకుంటామండి. తిరిగి ఆ బలహీనత మనలోకి జ్వరపడకుండా ఉండాలంటే ఇంకా ఎంతో శ్రమపడాలి. అలా జీవిత కాలం పాటు శ్రమ పడుతూనే ఉండాలి. ఆధ్యాత్మిక ఫలితాన్ని పొందాలి అని అంటే ఈ శ్రమపడటమే సాధన. కాబట్టి సాధనే జీవితం, సాధనలో జీవితం ఒక భాగం అంటారు ఇక్కడ భరద్వాజ మాస్టర్ గారు కీర్తిశేషులు. వారు చెప్పిన మాట, సాధనలో మన జీవితం ఒక భాగమే కానీ జీవితంలో సాధన భాగం కాకూడదు. అలా సద్గురు సన్నిధికి చేరేంత వరకు ఎన్ని జన్మలైనా ఇవ్వని సాధన కొనసాగుతూ ఉండవలసిందే. వారి కృప కోసం మన ప్రార్థన జరుగుతూ ఉండవలసిందే. ఇలా 3 సంవత్సరాలు బాబాగారు శ్రమించారు. తర్వాత గుప్తమయ్యారు అంటుంది. గుప్తమయ్యారు అని అంటే ఎలా ప్రకటమయ్యారు? వారు ప్రకటమైనప్పుడు ఎవరైనా చూశారా? ఈ పక్క నుంచి వచ్చారు, ఈ వైపు నుంచి వచ్చారు అని ఎవరూ చూడలేదు. వారు 3 సంవత్సరాల పాటు షిరిడీలో ఉన్న ఎంతోమంది సాధువులు పండరికి వెళుతూ లేదా పండ నుంచి తిరిగి వస్తూ షిరిడీలో ఉన్న ఏ ఒక్కరు కూడా ఈ 16 ఏళ్ల పసివాణ్ణి చూసి వీరిని మేము ఫలానా ప్రాంతంలో చూసామని చెప్పిన వాళ్ళు లేరు. అందుకే వారి వివరాలు ఎవరికీ తెలియలేదు అంటుంది సచరిత్ర. అలా 3 సంవత్సరాల పాటు ఉన్నారు బాబాగారు అక్కడ. ఆ 16 ఏళ్ల ఆ బాలుడు ఎలా ప్రకటమయ్యారో ఎవరూ గమనించకుండా అలాగే ఒక్కసారిగా అంతర్ధానమయ్యారు అని అంటుంది. ఎలా అంతర్ధానమయ్యారు? ఇదిగో ఈవైపు వెళ్ళారు, ఈవైపు వెళ్ళారు అని చూసిన వాళ్ళు లేరు. కాబట్టి ఎలా ప్రకటమయ్యారో అలాగే అంతర్ధానమయ్యారు. 3 సంవత్సరాలు షిరిడీలో ఉన్నారు. 1854 నుంచి 57 వరకు తిరిగి 1 ఏడాది పాటు వారు ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలియదు. తర్వాత వారు మరలా ప్రకటమవుతున్నారు. ఎంత విచిత్రంగా ఉంటుందో వారి లీల చూడండి. ఔరంగాబాద్ జిల్లాలో ధూప్ అనే చిన్న గ్రామం ఉంటుంది. ఆ గ్రామానికి చాంద్ పటేల్ అనే ఒక ముస్లిమాను అక్కడ ఆయన పటేల్గా ఉన్నారు. ఎంత అదృష్టవంతుడో. వారు
తిరిగి బాబాగారు షిరిడికి రావడానికి ఒక నిమిత్త మాత్రలు కాబోతూ ఉన్నారు. ఈ చాందపాటిల్ ఔరంగాబాద్లో ఆయన పర్యటిస్తున్నప్పుడు వారి గుర్రం ఒకటి తప్పిపోయింది. ఆ గుర్రాన్ని ఆయన ఎంతగానో వెతికారు. 2 నెలల పాటు వెతికినా ఆ గుర్రం జాడ తెలియలేదు. చాలా ఆవేదన చెందాడు. ఆ గుర్రం జీనిని భుజాన వేసుకొని ఔరంగాబాద్ నుంచి తిరిగి తన గ్రామానికి వస్తూ ఉన్నాడు. వస్తూ ఉన్నప్పుడు ఔరంగాబాద్ నుంచి 4.5 కోసుల దూరం ప్రయాణం చేయగా అప్పుడు ఒక మామిడి చెట్టు క్రింద ఈ బాలుడు ప్రకటమయ్యాడు అంటుంది. మొదటేమో ప్రకటమైంది షిరిడిలో వేప చెట్టు క్రింద, ఇప్పుడు ప్రకటమవుతున్నది మామిడి చెట్టు క్రింద. ఎలా ఉన్నారు మామిడి చెట్టు క్రింద అని అంటే తలకు ఒక టోపీ పెట్టుకొని ఉన్నారు. శరీరంపై కఫిని మోకాళ్ళ కింద వరకు జారాడే ఒక పొడువాటి చొక్కా, వారి చేతిలో ఒక సట్కా ఉన్నది. అలా ఉన్నారు వారు. ఈయన చాందపాటిల్ అలా దారిలో పోతూ ఉంటే వారు పిలిచినట్టుగా వినిపించింది. ఏం పిలిచారంటే, ఒరే బాబు ఎండలో ఎందుకు ప్రయాణిస్తావు, ఇలా రా నీడలో కూర్చో, కాసేపు ఈ చిలుమును పిలిచి మళ్ళీ వెళ్దువు గాని. చిలుము ఒక రకమైన హుక్కా వంటిది, ఒక మట్టితో చేసినటువంటి పరికరమే, ఒక గొట్టంలాగా ఉంటుంది. అందులో పొగాకు వేస్తారు, ఆ పొగాకుపై నిప్పు కణిక వేస్తారు, అది పొగ వస్తూ ఉంటుంది. ఆ వేడికి దాన్ని పట్టుకోలేం కాబట్టి ఒక గుడ్డను తడిపి పిండి వేసి ఆ తడిగుడ్డని ఈ గొట్టం చుట్టూ ఏర్పాటు చేస్తారు. అది మనం షిరిడిలో కూడా ఎప్పుడైతే ఎక్కడైతే దీక్షితవాడ కట్టున్నారో ఆ దీక్షితవాడలో ఇప్పుడు మ్యూజియం పెట్టి ఉన్నారు. ఆ మ్యూజియంలో బాబాగారి ఈ చిలుములు మనం చూడవచ్చు, దాన్నే చిలుము అంటారు. అలా బాబాగారి దగ్గర ఎప్పుడు చిలుము ఉండేది, పొగాకు ఉండేది. ఆయన ఆ చెట్టు క్రింద కూర్చున్నప్పుడు ఆ పొగాకుని నలిపి చిలుము తయారు చేస్తూ ఉన్నారు. అదే చెప్తున్నారు, రా కాస్త నీడలో కూర్చో, చిలుము తాగి ముందుకు వెళ్దువు కానీ. సరే ఎండలో వెళ్ళి ఆయన వద్ద కూర్చున్నారు. వీరు భుజం పైన ఆ గుర్రం జీను ఉంది కదా, దాన్ని చూశారు బాబా. ఏంటి జీను అంటే, ఇలా నా గుర్రం తప్పిపోయిందండి అని అంటారు ఆయన. తప్పిపోయిందా, అదిగో అక్కడ ఒక కాలువ ఉంది, అక్కడ వెళ్ళి చూడు అని అంటారు బాబా. ఈయన వెళ్ళి చూస్తారు. అక్కడ చూడంగానే తన గుర్రం అక్కడ ఉంది. ఎంతో ఆనందిస్తాడు. వెంటనే అంటాడు, ఔలియా లభించారు, వీరి చర్యలకు అంతులేదు, వీరిని మానవ మాతృలుగా భావించకూడదు అని అనుకున్నాడు. సంతోషంగా గుర్రాన్ని తీసుకున్నాడు. తిరిగి బాబా వద్దకు వస్తారు. ఆ కాలువ దగ్గర గుర్రం ఉంది అని చెప్పింది ఎవరు? సాక్షాత్తు భగవంతుడు ఆ రూపంలో కూర్చొని ఉన్నారు. గుర్రాన్ని సృష్టించడం వారికి ఏపాటి పని, కాబట్టి గుర్రం దొరికింది చాందపాటిలకి. వచ్చి బాబాగారి దగ్గర కూర్చున్నాడు. బాబాగారు చిలుము తయారు చేస్తూ ఉన్నాడు కదా, ఆ పొగాకు నలిపారు, ఇప్పుడు దానికి నిప్పు కణిక కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది ఆ చెట్టడిలో నిప్పు కణిక? వారి దగ్గర సట్కా ఉంది అని అనుకున్నాం, దానికి చిమటాలు అని ఉంటాయి దాంతోపాటే. చిమట అని అంటే వాటికి అంచులు పాయింటెడ్గా ఉంటుంది, మన దబ్బలం చివరిలో ఎలాగైతే కూసిగా ఉంటుందో అలాంటి పాయింటెడ్గా ఉంటుంది అది చిమట. ఆ చిమట తీసుకున్నారు ఆయన, భూమిలో గుచ్చారు. గుచ్చితే నిప్పు కణిక వచ్చింది. ఆ నిప్పు కణిక తీసుకొని ఈ పొగాకుపై పెట్టారు. ఆశ్చర్యపోతున్నాడు చాందపాటిల్, భూమిలో గుచ్చడం ఏంటి, భూమిలో నుంచి నిప్పు కణిక బయటకు రావడం ఏంటి, ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్నాడు. ఇక ఈ చిలుము చుట్టూ ఆ గుడ్డని కట్టాలి, చుట్టాలి, ఆ గుడ్డను తడపాలి. తడిపేందుకు నీరు కావాలి. నీరు ఎక్కడ దొరుకుతుంది ఆ చిట్టడిలో? బాబాగారు సట్కా తీసుకున్నారు, అలా నేలపై కొట్టారు. కొట్టంగానే జువ్వని నీరు పైకి వచ్చింది. ఆ నీటిలో ఈ గుడ్డని తడిపారు, పిండి వేశారు. ఆ చిలుము చుట్టూ వారు చుట్టి తాము పీల్చి చాందపాటిల్ కూడా పీల్చడానికి ఇచ్చారు. చాందపాటిల్ ఆశ్చర్యపోయారు. బాబాగారి శక్తిని వారు గమనిస్తూ ఉన్నారు. అనుకున్నాడు, ఔలియా, ఔలియా అంటే ఇస్లాం భాషలో ఒక మహాత్ములు, మనం సాధువులు సత్పురుషులు అంటాం కదా, అలా ఔలియా లభించాడు అనుకొని బాబాగారి శక్తిని సామర్థ్యాన్ని చూసి మా ఇంటికి రండి నాకు కూడా అని వారు ఆహ్వానిస్తారు. అప్పుడు కూడా బాబా రేపు వస్తాను అని అంటారు. చాందపాటిలు ఎవరో
బాబాగారికి తెలుసా, చాందపాటిలు ఊరు తెలుసా, చాందపాటిలు ఇల్లు ఎక్కడో తెలుసా, అవి అడగలేదు బాబా. మనమైతే సహజంగా ఎవరైనా పరిచయం అయితే రమ్మంటే ఎక్కడ లొకేషన్ ఏంటి అని మనం అడుగుతాం. బాబా అవి ఏవి అడగలేదు, రేపు వస్తాను మీ ఇంటికి అన్నారు. అలాగే ప్రక్కరోజు వారింటికి వెళ్ళి కొన్ని రోజుల పాటు అక్కడ వారు ఆతిథ్యాన్ని స్వీకరించారు అని చెప్తుంది సచరిత్ర. ఇక్కడ గమనించవలసింది 4వ అధ్యాయంలో ఖండోబ పూనకం వచ్చిన ఆ లీలలో ఖండోబాదేవుడు చెప్పాడు ఈ భూగ్రహంలో ఈ బాలుడు 12 సంవత్సరములు తపస్సు చేశాడు అని. తపస్సు చేసింది నేనే అని కానీ బాబాగాని అక్కడ చెప్పుంటే అప్పుడే వారిని దేవుడిగా చేసేవారు. అప్పుడు ప్రకటన కావడం వారికి ఇష్టం లేదు, అప్పుడు గుప్తంగానే ఉన్నారు. కానీ ఇప్పుడు వారు ప్రకటన కావాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టే చాందపాటిల్ని పిలిచారు. పంచభూతాలపై తమకు ఉన్న శక్తిని చూపించారు, తమ ఆజ్ఞని అవి ఎలా పాటిస్తాయో చూపించారు. భూమి, అగ్ని, నీరు వీటన్నిటి పట్ల తమకున్న శక్తిని చూపించారు. చెంటతో నిప్పు తీశారు, షట్కాతో తట్టి నీరు తీసుకువచ్చారు. గుర్రం ఎక్కడుందో తెలిపారు సర్వజ్ఞులు. వారికి తెలియంది ఎక్కడ, త్రికాలాల్లో కూడా వారికి తెలియంది ఏది ఉండదు. చివరికి వారి ఇంటి అడ్రస్ అడగకుండానే ప్రక్కరోజు వారింటికి వెళ్ళడం కూడా జరిగింది. అలా చాందపాటిల ఇంట్లో బాబాగారు ఉన్నారు. కొన్ని రోజుల పాటు బాబాగారికి ఆతిథ్యాన్ని ఇచ్చిన భాగ్యవంతుడు చాందపాటిల్. భగవంతుడు తమ అవతార కార్యాన్ని సాధించే సమయం ఆసన్నమైనప్పుడు తిరిగి చాందపాటిల ద్వారానే షిరిడికి రాబోతున్నాడు. అలా షిరిడికి తిరిగి బాబాను తీసుకొచ్చిన ఒక భాగ్యవంతుడు, అదృష్టవంతుడు, సద్గురు కార్యంలో తను నిమిత్తమాత్రుడు అవుతున్నాడు చాందపాటిల్. ఈ చాందపాటిల్ యొక్క భార్య ఉంది, ఆమె మేనల్లుడికి షిరిడిలో ఉండే అమ్మాయితో వివాహం కుదిరింది. ఆ పెళ్లి బృందం వారు షిరిడికి వస్తూ ఉన్నారు. అప్పట్లో గుర్రబండ్లు, ఎడ్లబండ్లే కదా ప్రయాణం చేయడానికి. అలా గుర్రబండ్లు కట్టుకొని పెళ్లివారు షిరిడికి వస్తూ ఉంటే వారితో కలిసి బాబాగారు కూడా షిరిడికి వచ్చారు. బాబాగారు షిరిడికి వచ్చారు, వివాహం అయిన తర్వాత పెళ్లివారందరూ వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. కానీ బాబాగారు మాత్రం షిరిడిలోనే ఉండిపోయారు. ఇంకా ఉండటం వారు శరీరం వదిలిపెట్టేంత వరకు వారు షిరిడిలోనే ఉన్నారు అని రాస్తుంది. ఒక అద్భుతమైన వరుడు రాస్తుంది, ఒక అద్భుతమైన వ్యాఖ్య ఓవి ఉంది. సాయి సనాతనులు అవినాశి అంటుంది సచరిత్ర. సాయి సనాతనులు ఆది అంతము లేనటువంటి వారు, సాయి అవినాశి అంటుంది. అంటే వారికి వినాశం అంటే మరణం లేనటువంటి వారు, శాశ్వతంగా ఉండేవారు. వారికి కుల మతాలు, జాతి మతాలు వీటికి అతీతమైనటువంటిది వారి రూపం. కులగోత్రాలకు, జాతి మతాలకు అతీతమైన రూపం ఆత్మజ్ఞానం వారి స్వరూపం అంటుంది. కులమతాలకి లేదా మతానికి, కులగోత్రాలకి దేనికి సంబంధం లేనటువంటిది వారి రూపం. ఆత్మజ్ఞానం వారి స్వరూపం, ఆత్మజ్ఞానం వారి స్వరూపం. ఆత్మజ్ఞానం అని అంటే ప్రపంచంలో అందరిలోనూ అన్నిటిలోనూ ఉన్నదే నాలో ఉన్న ఆత్మ. ఈ ఆత్మ పరమాత్మలో ఉండే భాగమే కాబట్టి నేనే అంతటా అన్నిటా విస్తరించి ఉన్నాను అని అనుభవపూర్వకంగా దర్శించగలగటం, ఇటువంటి ఆత్మజ్ఞానం వారి స్వరూపం అని రాస్తుంది. స్వరూపం నామరూపాలకు అతీతమైనది, త్రిగుణాలకు అతీతమైనది, త్రితాపాలకు అతీతమైనది, వాస్తవానికి మాయ నుంచి వేరుగా ఉన్నది. కాబట్టి బాబాగారి స్థితిని ఒక్కసారి మళ్ళీ ఆ ఓవి మనకు గుర్తుకు చేస్తూ ఉంది. ఇలా షిరిడికి తిరిగి బాబాగారు మళ్ళీ రావడం జరిగింది. అందుకనే ఈ అధ్యాయానికి వాళ్ళు పెట్టిన పేరు కూడా హేమడ్ పంత్ గారు, శ్రీ సాయి పునఃప్రకటం. సరే, పెళ్లివారు వచ్చారు. పెళ్లివారు వచ్చి అక్కడ ఖండోబ ఆలయం ఉంది, ఆలయం పక్కన ఉన్నటువంటి పొలాల్లో వారికి ఇచ్చినటువంటి విడిది. అక్కడ ఒకరొకరు బండ్లు దింపి ఆ బండల నుంచి దిగుతూ ఉన్నారు. ఈ ఖండోబ ఆలయ పూజారి మహల్సపతి. ఈ మహల్సపతి ఈ శబ్దాలన్నీ విన్నారు. ఒకప్పుడు ఆ పొలమంతా మహల్సపతి గారిదే. తర్వాత షిరిడి వాస్తవ్యులు అమీన్ భాయ్ అనే వ్యక్తి ఆ పొలాన్ని కొనడం జరిగింది. ఆ పొలంలో ఒక మర్రి చెట్టు
పెద్ద మర్రి చెట్టు ఉంటే ఆ వృక్షం నీడలో బండ్లన్నీ కట్టేశారు. అందరూ దిగుతూ ఉన్నారు. మాల్సపతి గారు చూసేసరికి ఈ యువకుడు, ఈ బాలుడు దిగుతూ ఉన్నాడు. వెంటనే మాల్సపతి గారు గుర్తుపట్టారు. అరే అరే, 4 సంవత్సరాల క్రితం మన ఊరికి వచ్చారు, 3 ఏళ్ళ పాటు మనతో ఉన్నారు, తిరిగి అంతర్ధానమయ్యారు, మళ్ళీ మన ఊరికి వచ్చారా అని వారికి ఎదురేగి ఎంతో ప్రేమతో రండి సాయి అని సంబోధిస్తారు. అప్పటి వరకు ఆ ఫకీర్కి లేదా బాలుడికి, ఫకీర్ని ఎందుకన్నారంటే గడ్డం ఉంది, తలపై టోపీ ఉంది, పొడవాటి కఫన్ వేసుకొని ఉన్నారు, చేతిలో ఒక జోలి ఉంది, ఒక రేకు డబ్బా ఉంటుంది, చిలుము ఉంది, సట్కా ఉంది. ఇవన్నీ చూసి వారు ముస్లిం అని, వారి ఆ వేషాన్ని చూసి ముస్లిం అనిపిస్తూ ఉన్నారు, ముసల్మాన్ అనిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఫకీర్ అనే మాట అక్కడ రాయడం జరిగింది. అలా వీరు మాల్సపతి గారు వారికి ఎదురుపోయి రండి సాయి అని ఆహ్వానించారట. మరి సాయి అని ఎందుకు ఆహ్వానించారు వారు? సాయి అనేది వారికి పేరు కాదే, సాయి అని బహుమతి పురస్కారంగా సంబోధించినదే అని రాస్తుంది సచరిత్ర. ఎలా బహుమతి అయింది సాయి అన్నది? అసలు సాయి అన్న మాటకి అర్థమేంటి? దీనికి రామకృష్ణ పరమహంస గారు తెలిపారండి సాయి అన్న మాటకు అర్థమేంటి అని. అందుకే సాయి సచరిత్ర లాంటి సద్గ్రంథాన్ని మనం లోతుగా అర్థం చేసుకోవాలి అని అంటే ఇతర మహాత్ముల గ్రంథాలను కూడా మనం అధ్యయనం చేస్తే బాబాగారు చెప్పిన బోధని, బాబాగారి చర్యలని, బాబాగారి లీలలని మనం ఇంకా లోతుగా సరైన దిశలో మనం అవగాహన చేసుకొని ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా. దానికి రామకృష్ణులు చెప్తారు ఒక సందర్భంలో, హిందూ మతంలో భావుల్ జాతి అనే ఒక తెగ ఉంది. ఆ తెగలో వారి విశ్వాసం ప్రకారం ఆధ్యాత్మికతలో సాధకులలో అత్యున్నత స్థాయిలో ఉండేవారిని సాయి అంటారు అని రాశారు. అంటే ఆ స్థితిలో ఉన్న సాధకుడికి ద్వైతమే ఉండదు, వారు పూర్తి అద్వైతి, అందరిలోనూ భగవంతుణ్ణే చూసేటువంటి ఒక అద్భుతమైన స్థితిలో ఉంటారు. వారికి ఆవు కొమ్ము అన్నా ఒకటే, కాష్టంలో ఉండే ఎముకైనా ఒకటే. ఇది ఆవు కాబట్టి ఆవు కొమ్ము పవిత్రమని కానీ, కాష్టంలో ఉన్నటువంటి ఎముక అపవిత్రమని కానీ ఆ తేడానే ఉండదు. అటువంటి అద్వైతంలో వారు ఉంటారు. అలాగే ఇంకొక చక్కటి మాట చెప్పారు రామకృష్ణులు, సాయి అని అంటే హిందువుల నీరు, మహమ్మదీయుల పీరు అన్నారాయన. ఎంత అద్భుతమైన మాట అనండి. హిందువులకి నీరు అంటే గంగ పవిత్రమైనది, ముందే మనం చర్చించుకున్నాం. గంగలో స్నానం చేస్తే మన పాపాలన్నీ తొలగిపోయి మనం తరింపబడతామని. అలా హిందువులకి పవిత్రమైనది నీరు గంగ అయితే, మహమ్మదీయులకి పవిత్రమైనది పీరు. అంటే శరీరం వదిలిపెట్టిన ముస్లిం మహాత్ములని వారు పీరుగా భావించి వారు అలా ఆరాధిస్తూ ఉంటారు. అలా పీరు అన్నది మహమ్మదీయులకు ఎంతో పవిత్రం, అలా హిందువులకి పవిత్రమైనది, ముస్లిమాలకి పవిత్రమైనది అయినటువంటిది సాయి అని అంటారు ఆయన. హిందువుల నీరు, మహమ్మదీయుల పీరు, సాయి అంటే. సరిగ్గా చూడండి ఎంత చక్కగా సరిపోయిందో ఈ నిర్వచనం. బాబాగారు, భగవంతుడు బాబా రూపంలో అవతరించింది సాయిబాబాగా. ఏ లక్ష్యంతో అనంటే మనుషులలో ఎటువంటి తేడాలు ఉండకూడదని, ఎటువంటి ద్వేషాలు ఉండకూడదని, జాతి కావచ్చు మతం కావచ్చు ఎటువంటి వైరభావం ఉండకూడదని, హిందువుల్ని ముసల్మాన్ని ఏకం చేయాలి అని ఏ లక్ష్యంతో అయితే భగవంతుడు అవతరించారో ఆ భగవంతుడికి మహల్సపతి ద్వారా సాయి అని నామకరణం జరిగింది. మహల్సపతి ఎటువంటి భాగ్యవంతుడో, ఎంతటి అదృష్టవంతుడో, ఎంతటి భక్తుడో భగవంతుడికి నామకరణం చేశారు మహల్సపతి. మహల్సపతి మామూలు సాధారణమైనటువంటి భక్తుడు కారండి, ఎంతో అర్హత ఉండబట్టే భగవంతుడికి మొట్టమొదటగా సాయి అని నామకరణం చేశారు ఈ అవతారంలో. అలాగే బాబాగారిలో ఉన్న జ్ఞానిని, వివేకిని మొట్టమొదటగా వారు గుర్తించగలిగారు షిరిడిలో ఉన్న ప్రజల్లో. అప్పట్లో షిరిడి ప్రజల్లో బాబాగారిలో ఉన్న జ్ఞానిని, విరాగిని గుర్తించింది మొట్టమొదట మహల్సపతే. అలాగే బాబాగారికి మొట్టమొదట పూజ చేసిన వారు మహల్సపతే. అదేవిధంగా మసీదు పునరుద్ధరణ, ఆ నేల చదును చేయాలి, మండపాన్ని కట్టాలి అని అంటే దానికి కూడా
బాబాగారి నుంచి అనుమతి లభించింది మాల్సపతి గారి ద్వారానే. అలాగే బాబాగారు శరీరం వదిలిపెట్టి 3 రోజులు ప్రాణాలని గాల్లో ఉంచితే బాబాగారి శరీరాన్ని ఆ 3 రోజుల పాటు అమితమైన శ్రద్ధతో కాపాడింది మాల్సపతి. ఇలా బాబాగారికి వివిధ దశల్లో చాలా ముఖ్యులు మన మాల్సపతి గారు. అందుకే మాల్సపతిని బాబాగారు భగత్ అని పిలిచినటువంటిది. బాబాగారితో రోజు వారి స్పర్శతో నిద్రించినటువంటి వ్యక్తి, వారి దగ్గర ఎంతో సాధన చేసినటువంటి భక్తుడు మాల్సపతి. అటువంటి మాల్సపతి బాబాగారిని రండి సాయి అని పిలిచారు. అప్పటి నుంచి అందరూ వారిని సాయి సాయి అని పిలిచేవారు. అలా వారికి ఆ నామం స్థిరపడిపోయింది. బాబాగారు ఆ నామాన్ని అలాగే ఉంచుకున్నారు. అలా బాబాగారికి నామకరణం జరిగింది. ఆ 16 ఏళ్ల బాలుడికి, ఎటువంటి ఊరు పేరు లేని బాలుడికి ఇప్పుడు సాయి అని నామకరణం జరిగింది. తర్వాత వారు మర్రిచెట్టు కింద ప్రకటమయ్యారు. ఇప్పుడు ఇక్కడ మర్రిచెట్టు కింద ఆ బండిలోంచి దిగారు కదా, అలా మొట్టమొదటిసారిగా వేప చెట్టు, రెండవసారి ఆ ధూపకేడ ఆ దగ్గరలో మామిడి చెట్టు, ఇప్పుడు షిరిడీలో తిరిగి మర్రిచెట్టు. దీనికి ఉన్న సంబంధం ఏంటి, ఈ అధ్యాయంలో ఉన్న మిగతా వివరాలను మనం రేపటి కార్యక్రమంలో దర్శించుకుందాం. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ సాయినాథ అర్పణమస్తు. స్వస్తి. సాయిబాబా అని పేరుతోనే పిలవాలా, మనసును తలుచుకుంటే కోరిన కోరికలు తీర్చే దైవం. బాబా జననం ఒక అంతుచిక్కని అద్భుతం. బాబా లీలలు అనంతం. బాబా నామస్మరణం తనివి తీరని, జన్మ చాలని ఒక గొప్ప వరం. బాబాగారు తమను తాము చూపుతూ మన గురించి తెలిపేదే ఈ బాబాగారి సచరిత్ర. ఇందులోని ప్రతి అధ్యాయం, ప్రతి బోధ అంశాలు, బాబా లీలలు ఏమని చెప్పాలి, ఎంతని చెప్పాలి, సర్వం బాబా. బాబాగారి బోధ సచరిత్ర నుండి ఈ కార్యక్రమం ద్వారా మీ అందరి మనసులను తాకనుంది. బాబాగారి దీవెనలు మీ ప్రతి ఇంటిని చేరుతాయని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము. బాబాగారి కృపతో, ప్రేరణతో శ్రీ సాయి సచ్చరిత్ర ఓవిఐ టు ఓవిఐ మీ ఎస్వైసి న్యూస్ ఛానల్లో